Back to news. ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ నిజాయితీగా పౌర సేవలు అందించడంలో మాత్రం ప్రభుత్వ వ్యవస్థలు చేతులెత్తేస్తున్నాయి. ప్రజల సొమ్ముకు భద్రత కొరవడి వ్యవస్థీకృత దోపిడీలకు బిల్డర్లు పాల్పడుతుంటే అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వదిలేయడంలో ఆంతర్యం ఏంటి? జరిగిన మోసాలను సత్వరం పరిష్కరించకపోగా బాధితులను వారి మానాన వారిని వదిలేయడం ద్వారా మోసగాళ్లకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు? అసలు విశాఖలో ఏం జరుగుతోంది? మీరే చూడండి. కలల సౌధమంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పారు. కష్టపడి కూడబెట్టుకున్నదంతా కట్టించుకున్నారు. సొంతింటి కోసం బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నారు. ఏడాదిలో గృహప్రవేశాలు చేస్తామని సంబరపడ్డారు. కాని వారి కలలు కలలైపోయాయి. బిల్డర్ మోసానికి వారంతా నిండా మునిగిపోయారు. గృహప్రవేశాల సంగతి దేవుడెరుగు. పూర్తి కాని ఇంటికి కూడా ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో బాధితులంతా రోడ్డెక్కారు. రెండేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటు ఈఎంఐలు కట్టుకోలేక ఇటు ఇంటద్దులు కట్టుకోలేక చాలా బాధల్లో ఉన్నానండి. మేమైతే రోడ్డును పడిపోయేటువంటి పరిస్థితి. ఒకనొక సందర్భంలో నేను నా కుటుంబం కూడా సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాము. అంటే బయట తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక రూపాయి నేను తెచ్చి దాని మీద పెట్టినటువంటి సొమ్ము అండి. ఈరోజు వరకు కూడా నేను ఎక్కడ బ్యాంకుకి నేను ఈఎంఐ కట్టకుండా మాత్రం వదిలేయలేదు. వారు ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. అప్పటికి 20 ఏళ్ళు వర్క్ చేసి వచ్చి వైజాగ్లో ఇల్లు కొనుక్కుందాం అనే ఉద్దేశంతో అందులో రిటైర్మెంట్లో వచ్చిన కొంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మిగతాది లోన్కి వెళ్ళాం సార్. ఇప్పుడు రిటైర్మెంట్ డబ్బులు వెళ్ళిపోయినాయి. లోన్ కట్టుకుంటున్నాం. ఇటు అద్దెంట్లో ఉంటున్నాం. అంటే ఒక దేశాన్ని రక్షించి 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన వచ్చిన మా లాంటి వాళ్ళకే మా ఇల్లు మేము రక్షించుకోవాలని ఇలా రోడ్ల మీద ఎక్కి మీడియాల ముందు ధర్నాలు చేయవలసి వస్తుందంటే నార్మల్ ప్రజల పరిస్థితి ఏంటి? విశాఖలోని రాజుల తాళ్లవలసలో వైటీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ చేపట్టిన గృహ సముదాయ ప్రాజెక్టులో చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకే ఆస్తిపై 2 వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఒకదానికి తెలియకుండా మరో దాని నుంచి అప్పులు తేవడం వైటీఆర్కే సాధ్యమైంది. ఆ అప్పులన్నీ కుప్పలుగా పేరుకుపోగా అప్పులిచ్చిన ఎస్బీఐ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇప్పుడు నిలిచిపోయిన నిర్మాణంలో ఫ్లాట్లపై హక్కు కోసం పోటీ పడుతున్నాయి. మరోవైపు సొంత ఇంటి కల తీర్చుకునేందుకు 86 మధ్యతరగతి కుటుంబాలు రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన డబ్బంతా ఇంటి కోసం చెల్లించాయి. ఇందులో 52 కుటుంబాలు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఈఎంఐలు కడుతున్నాయి. ఈఎంఐలు చెల్లిస్తున్నా ఇల్లు ఇప్పటికీ సొంతం కాకపోవడంతో ఆ అప్పు ఎప్పటికి తీరుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఎలాగోలా అప్పు తీర్చినా ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. వైటీఆర్ సంస్థను నమ్ముకుని నిండా మునిగిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ 2013లో మేము బుక్ చేసుకున్నాం. 2016 కల్లా మాకు రిజిస్ట్రేషన్ అయింది. 2017లో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు. మా ఫాదర్ మొత్తం రిటైర్మెంట్ అయిన డబ్బంతా తీసుకొచ్చి దీని మీద పెట్టేసి చూశారు. ఇప్పటికీ 2021 వచ్చింది కానీ ఆయన ఇప్పటికొచ్చి మా ఫ్లాట్ అయితే మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదేకాక మాకు రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే ఈ ఫ్లాట్ మార్టగేజ్ ఫ్లాట్ నాకు సేల్ చేసేసారు. మా ఫాదర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. మా ఫాదర్ మదర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఇదేమో మార్టగేజ్ ఫ్లాట్ మాకు ఇచ్చారు. ఆల్రెడీ విఎంఆర్డీఏ వీళ్ళందరూ మా దీని మీద ఏమొచ్చి ఇది నోటీసులు కూడా పంపించారు. ఎందుకనింది మాకు తెలియట్లేదు. ఇవంతా చాలా ప్రాబ్లమేటిక్గా చేసి అతను టీఎస్ఎన్ రాజు గారు మధ్యలోనే ఇతను జంప్ అయిపోయారు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా మధ్యలో జంప్ అయిపోయారు. ఒక పాన్ షాప్ పెట్టుకునే వాళ్ళు కూడా అంటే అంత పూర్ పీపుల్స్ కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అలాగే టిఫిన్ షాప్ పెట్టుకునే వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళే ఉన్నారు. అందరూ మిడిల్ క్లాస్ కన్నా ఇంకా తక్కువ. అటువంటి వాళ్ళకి కూడా ఇంతవరకు ఇప్పుడే 2021 వస్తుంది. కానీ ఇంతవరకు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ అతను ఎక్కడున్నారో తెలియడం కానీ మాకు ఇంతవరకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. వైటీఆర్ సంస్థ బాధితులనే కాదు అప్పులిచ్చిన ఎస్బీఐ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను సైతం ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2013లో ప్రాజెక్టును ప్రారంభించగా 2016 మార్చి నాటికి నిర్మాణం పూర్తి కాకుండానే 23 ఫ్లాట్లు విక్రయించేశారు. మరో 17 ఫ్లాట్లు అప్పటికే ఉడాకు మార్టిగేజ్ చేశారు. మొత్తంగా 40 ఫ్లాట్లకు సంబంధించిన హక్కులు బిల్డర్కు లేనట్టే. కానీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అన్ని ఫ్లాట్లపైన రుణాలు పొందడం బిల్డర్ నేరపూరిత కుట్రకు అద్దం పడుతోందని బాధితులు అంటున్నారు. మార్టిగేజ్ రూల్స్లో షెడ్యూల్ 3లో ప్రాపర్టీ వివరాలు తెలియపరచలేదు. దీంతో 86 ఫ్లాట్లకు సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లో కనిపించకుండా పోయాయి.
బ్యాంకుల నుంచి రుణం పొందినప్పుడు ఈసీలో ఫ్లాట్ల వివరాలు లేకపోవడంతో ఆ స్థానంలో నీళ్లని రావడంతో బ్యాంక్ అధికారులు అంతా సవ్యంగా ఉందనుకుని ఆమోదముద్ర వేశారు. కానీ ఈసీని గుడ్డిగా నమ్మి అప్పిచ్చారు తప్ప క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదని బాధితులు అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు లోన్ ఇచ్చారండి, ఒక 42 ఫ్లాట్స్కి లోన్ ఇచ్చారు. ఆ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈసీ తీశారు, ఈసీలో లేదు, ఫ్లాట్ పర్టికులర్స్ లేదు. వాళ్ళు ఈసీ తీశారు ఉత్తి ఫ్లాట్ నెంబర్తో, ఫ్లాట్ నెంబర్ అడిగితే ఈసీ తీశారు. ఈసీ తీగిన ఈసీ నీళ్ళు వచ్చింది, వాళ్ళు హ్యాపీగా సంక్షేమం తీసుకుని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేసిన తప్పేంటి, ఉత్తి ఈసీ మీద డిపెండ్ అవ్వకూడదు, పర్సనల్గా విజిట్ చేయాలి, సైట్ విజిట్ చేయాలి, సబ్ రిజిస్ట్రార్స్ వెళ్ళి చూడాలి, అందరితో నుంచి ఎంక్వైరీ చేయాలి. ఉత్తి ఈసీ మీద, గుడ్డి ఈసీ మీద తీసుకున్నారు, ఆ ఈసీ కూడా బిల్డర్ తీసి ఇచ్చాడని ఎఫ్ఐఆర్లో రాయడం లేదు. ఇక నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయితే తప్ప విఎంఆర్డిఏ నుంచి ఎన్ఓసీ లభించే పరిస్థితి లేదు. అలాంటిది విఎంఆర్డిఏ వద్ద మార్టిగేజ్లో ఉంచాల్సిన 17 ఫ్లాట్లను అమ్మడానికి కూడా బిల్డర్ లెక్క చేయలేదంటే హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అటు విఎంఆర్డిఏకు తెలియకుండా మార్టిగేజ్ ఫ్లాట్లు అమ్మిన బిల్డర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ కోటేశ్వరరావు బిల్డర్కు నోటీసులు పంపుతామన్నారు. చట్టపరంగా చాలా ఉంటాయి, ముందు క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తాం. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కంటే ముందు మాకు మా టర్మ్స్ అండ్ కండిషన్స్ దాంట్లో ఉన్నాయి, ఏమేమి యాక్షన్ తీసుకోవాలి దాన్ని వన్ బై వన్ మేము చట్టం ఇంప్లిమెంట్ చేయవలసిన దీంట్లో ఉన్నాం. చట్ట ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతి ప్రకారం స్ట్రింజెంట్గా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. మేము అవసరమైతే రెరాక్, అఫ్కోర్స్ ఇది రెరాక్ అంటే ముందు వచ్చింది, బట్ స్టిల్ మేము రెరాక్ కూడా ఇది ఇంటిమేట్ చేస్తాం ఇట్లా ఉండిందని. ఫర్దర్ ఇట్లాంటి ప్రాజెక్టులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళవి దాని మీద కూడా రెరా వాళ్ళ డ్యూటీస్కి తీసుకుంటారు. ఎన్ఓసీ వస్తే తప్ప తదుపరి జీవీఎంసీ నుంచి సేవలకు అనుమతులు లభించవు, పన్ను విధింపులు జరగవు. కానీ అవేమీ పట్టకుండా బాధ్యతారాహిత్యంగా బిల్డర్ వ్యవహరించారని బాధితులు అంటున్నారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక అమాయకుడు మాత్రం అన్యాయానికి గురి కాకూడదన్నది నానుడి. కానీ ఒక బిల్డర్ చేసిన నేరానికి రెక్కల కష్టంతో ఇల్లు కొనుక్కోవాలనుకునే ఒక సాధారణ బతుకు జీవుడు మాత్రం అన్యాయానికి గురవుతూనే ఉన్నాడు. వ్యవస్థల మధ్య చిచ్చులు రగిల్చిన ఆ బిల్డర్ ఇప్పుడు వీళ్ళ ఉసురు పోసుకుంటూనే ఉన్నాడు. తీగ లాగిస్తున్న డొంక కదులుతోంది, కానీ వీళ్ళ బాధను పట్టించుకుంటే నాదుడే కరువయ్యాడు. వీడియో జర్నలిస్ట్ అపారాతో మూర్తి, TV5 న్యూస్.